పావురాళ్ళ జంట జంట పావురాళ్ళు అయితే కాల్ చేయి అమ్మా ఇక్కడి నుంచి కాలిస్తే పారిపోతాయి దగ్గరికి వెళ్ళి కాలుస్తా దగ్గరికి వెళ్తే కాల్చడం ఎందుకు టక్కును పట్టుకోవచ్చుగా అందుకే అంటారు పిల్లవధవులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు ఇక్కడే ఉండండి హ్యాండ్షామ్ ఆ టీకొట్ట అమ్మాయితో ఏం చేస్తున్నారా ఇక్కడ చనక్ చనక్ పాయల్ భజన అదే లేదు తాతయ్య తనకి ఏవో పరీక్షలు అంటేను ప్రైవేట్ చెప్ప నాకు చెప్పదురా నా వయసులో నేను ఇలా ఎంత మందికి ప్రైవేట్ చెప్పుంటానో తెలుసా నీ సర్వీస్ ముందు నేను ఎంత తాతయ్య రేపు కూడా ప్రైవేట్ ఉంది మర్చిపోకు రైట్ జేబులో ఏముంది ఏంటి
హ్యాండ్ కర్చీఫ్. నెట్ క్యాష్ ఎంత ఉందని అడుగుతున్నా? 100 150 ఉంటుంది. ఇది ఎందుకు? ఎందుకా? నీ ప్రైవేట్ క్లాసుల సంగతి మీ బామ్మకి చెప్పకుండా దాచుకునేందుకు. అయితే ప్రైవేట్ క్యాన్సిల్, రేపు నుంచి మేము అసలు కలుసుకోం. అమ్మమ్మమ్మ, మీరిద్దరూ ఇక్కడే ఇలాగే రోజుకి 10 సార్లు కలుసుకోవాలి. ఎందుకు? లేకపోతే నా క్యాష్ ఎలా వస్తుంది? ఇంకొంచెం కింద, ఇంకొంచెం కింద, అక్కడుంది నా వెన్నుపూస. దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం. అది అనుభవించేటప్పటికే టైం అయిపోతుంది. నీ అమ్మ కడుపు మాడ ఏమిటిది? ఎన్నిళ్ళయ్యా? నేను ఎందులో పెడుతున్నా చెప్పాలి కదా, కాళ్ళు కాలిపోయి కదయ్యా. సరే కాని మంగ, మా ముసల్ది అదే ఆ కళ్ళద్దాలు పెట్టుకునే పీనుకి ఇంటో ఉందా? ఇందాకే గుర్రబండి ఎక్కి బయటికి వెళ్ళారయ్యా. అది గుర్రబండిలో పెడితే నాకే, ఒంటెద్దు బండిలో పెడితే నాకే, ఇంటో లేదు అది చాలు. సే మంగ, నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్నుపూస మీద ఇలా రాయి రాయి రాయివే, నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే. ఆహా, నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా? రుద్దు రుద్దు, ఆపేశావేంటి? సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు. అయ్యగారు అడుగుతున్నారుగా. రుద్దు నన్ను కాదు, చెంబుని బకెట్ని చింతపండేసి రుద్దమంటున్నాను. నువ్వెప్పుడొచ్చావు మనవడా? గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు. నువ్వు పో 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 పో, ఆగు. కుర్రాడు ఎందుకు ఆగమంటున్నాడు? ఆగు. ఎంతకాలం నుంచి సాగుతుంది రుద్దుడు కార్యక్రమం? వారానికి 2 రోజులే బాబు. ఏ, ఆ మిగతా 5 రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం? మరి 7 రోజులు రుద్దించుకుంటే జలుబు చేస్తుందని 5 రోజులు లీవ్ ఇచ్చా. ఓహో, 2 రోజులు వర్కింగ్ డేస్, 5 రోజులు హాలిడేస్ అన్నమాట. ఉండు, బామ్మ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా 5 రోజులు కంకర్ రాళ్ళేసి రుద్దామని చెప్తాను. మనవడా మనవడా, నీకు దండం పెడతాను రా, బామ్మతో మాత్రం చెప్పొద్దు. నువ్వు పోవే తల్లి పో. ఇదిగో కావాలంటే మనవడా, నేనే నీకు రుద్దుతా. నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుతా. నువ్వెందుకు రుద్దటం? జేబులో సమస్య ఉంది కాబట్టి. అంటే? నా ముద్దుడు గోళ నీకు తెలుసు. నా రుద్దుడు గోళ నీకు తెలుసు. నీ రుద్దుడు గోళ గురించి నేను బామ్మతో చెప్పను. నీ ముద్దుడు గోళ గురించి నేను బామ్మతో చెప్పను. ఓకే, మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాలు అప్పగింత జరగాల. ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అంత చేయాలి. ఒరేయ్, నేను నీకు తాతని, మరీ పోస్ట్ మ్యాన్ చేస్తున్నావు కదరా. థ్యాంక్స్ పోస్ట్ తాత. ఫోన్లే, వేస్ట్ తాత అనలేదు నన్ను. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, గంట నుంచి 2 గ్రూపుల వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి చేస్తున్నారండి, మీరు కాపాడాలి సార్. ఏమిటయ్యా మీ గొడవ? ప్రేమ. అది నా కథే, చెప్పు. మా పెళ్లి జరగకుండా 2 గ్రూపుల వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్. నువ్వెక్కడ మనిషి అయ్యా బాబు, మీ గొడవ ఏంటో చెప్పమంటే నా కథ చెప్తావేంటి? అబ్బా, మీ కథే మా కథ సార్. అలాగా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. వీళ్ళ 2 గ్రూపుల్ని మూసేయండి. ఓకే సార్. సార్, మీ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ ఏమిటి సార్? నేను నీలాగే నా లవర్ని తీసుకుని పారిపోతుంటే నన్ను 2 గ్రూపులు తరుముకుంటూ వచ్చాయి. అప్పుడు నేను ధైర్యం చేసి గుళ్ళో దూరిపోయి దభీమం తలుపు వేసేసుకున్నా. ఆ చీకట్లో పోదారి మమ్మల్ని చూసి అదిరిపడ్డాడు. చీకట కదా, మిమ్మల్ని చూసి దడుచుకుని ఉంటాడు. నో, ఆయన దడుచుకున్నది నన్ను చూసి కాదు, నా లవర్ని చూసి. ఆ అమ్మాయి అంత భయంకరంగా ఉంటుందా? నేను లేవ తీసుకొచ్చింది ఆయన కూతుర్ని. అయ్యయ్యో, నన్ను తరువుకొచ్చిన 2 గ్రూపుల్లోనూ ఒకటి మా నాన్న గ్రూపు, ఒకటి మా అమ్మ బ్యాచ్. తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా నాన్న, తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా అమ్మ. నేను వీళ్ళిద్దరినీ కాదని పూజారి గారి అమ్మాయితో లేచిపోయా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పే లేదు సార్. కాకపోతే ఆ అమ్మాయి మెళ్ళ తాళి ఎలా కట్టారు అని. మామూలుగానే చేత్తో. నేను అడిగేది అక్కడి నుంచి ఎలా పారిపోయారు అని. నేరుగా స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి ఏ రైలు ఎక్కారు? నేను వెళ్ళింది రైల్వే స్టేషన్ కాదయ్యా, పోలీస్ స్టేషన్కి. అక్కడ ఓ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిపోయింది మా పెళ్లి, బాజాలు మంత్రాలు లేకుండా. సార్, మీరు సబ్ ఇన్స్పెక్టర్, మేము పారిపోయి వచ్చిన వాళ్ళం. మీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపించండి సార్. మేమిద్దరం భార్యాభర్తలుగా బయటకు వెళ్తేనే మా ప్రాణాలకు గ్యారంటీ. మీరు ఈ పెళ్లి జరిపించారంటే మీరు చచ్చిపోయేదాకా మీ మేలు మర్చిపోలేదు సార్. ఓకే, అలాగే నేనే చేస్తాను. ఇదిగో పసుపుకొమ్ము. ఇదేమిటి సార్, రెడీమేడ్గా పెట్టుకున్నారు? ఈ మధ్య పేపర్లో చూడటంలా, గుళ్ళలో కంటే పోలీస్ స్టేషన్లోనే పెళ్ళిళ్ళు ఎక్కువ దొరుకుతున్నాయని. కట్టే. God bless you.
ఇది 28వది. ఈ నెంబర్ ఏంటి సార్? నా సర్వీసులో చేసిన పెళ్లి. ఓహో, ఏమిటయ్యా కెల్తే? నా వేలికి గోరు చుట్టూ లేవడం చేత కోర్టుకు వెళ్ళలేక శివరామ్ కేసును నీ కప్పు చెబితే నువ్వేమిటి? ఎదటి పార్టీ వాళ్ల తరఫున వాదించి వాళ్ళని గెలిపించావు. మన శివరామ్ ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్? అక్కడ వాది శివరామే, ప్రతివాది శివరామే. అందులో ఒకతను మాదిరిగా ఉన్నాడు కదా, లైక్ చేసి అతని తరఫున వాదించాను. అతను ప్రతివాది కూర్చున్నాడు. ఇందులో నా తప్పే ఉంది? కర్మ కాలి, నిన్ను పార్ట్నర్ గా పెట్టుకున్నానే, అందుకు దేంతో తల బాదుకోవాలో తెలియడం లేదో. దేంతో ఎందుకు సార్? చేతికి నిమ్మకాయందుగా తలకేసి బాదుకుని నెత్తి మీద చకచక రుద్దుకోండి, తగ్గిపోతుంది. నమస్కారం సార్. వెల్కమ్ వెల్కమ్, రామారా కూర్చో. నీ పేరు సీత కదూ? అవునండి. మంచి కళగల పేరు, మంచి కళగల ఫేస్ కూడా. నీ అప్లికేషన్ చూశాను, సలక్షణంగా ఉంది. నాకు ఓకే, నాకు డబుల్ ఓకే. వైదిభాయ్, నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానని తర్వాత నా ప్రాణం తీసేస్తాడు. ఇతను నా పార్ట్నరు, పేరు కీర్తి, పెద్ద క్రిమినల్ లాయర్. ఈయన సివిల్ లాయర్. మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీల్ అయ్యామంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే. పిచ్చి పిచ్చి గంతులు వేసి నానా రభసా చేసి ఎవడొక్కడ గెలిపించేస్తాం. గెలిచిన వాడు మా పార్టీయా, ఎదుటి పార్టీ వాడా అని కూడా ఆలోచించాం. సారీ. మరో ముఖ్యమైన విషయం, ఈ ఆఫీసులో పనిచేయాలనుకున్న ఆడా మగ ఎవరైనా సరే పెళ్లి కాని వారై ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు పెళ్లి కాలేదనుకుంటాను? అవలేదు సార్, పెళ్లి అవలేదు. వెరీ గుడ్. అయితే నువ్వు రేపటి నుంచే పనిలోకి చేరచ్చు. ఉదయం 7 గంటలకే ఆఫీస్ తెరుస్తాం. థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, నీ నక్షత్రం ఏమిటి? ఎందుకండి? ఆయన సర్టిఫికేట్ల కంటే స్టార్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తా. రేవతి అండి. నాది మూల. వ్యాధి పేరు చెప్పకు. వ్యాధి పేరు కాదు, మూల నక్షత్రం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. ఆల్ ది బెస్ట్. మీకు కూడా థ్యాంక్స్. డోంట్ బి చైల్డిష్.